వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. రామాయణంలో ఉన్న బంగారు జింకలు తిరిగే ప్రదేశం మన మధ్యనే ఉంది. సీతారాముడు బంగారు జింకను చూసిన ప్రదేశం ఇప్పుడు కోలార్ బంగారు గనులున్న ప్రదేశమట. ఇక్కడున్న బంగారు గనులకు కొన్ని ఏళ్ల చరిత్ర ఉంది. ఒక అధ్యయనం ప్రకారం హరప్ప మరియు మోంజదారి నాగరికత నాటికే ఇక్కడి గనుల నుండి బంగారాన్ని వెలికి తీసేవారు. గుప్తుల స్వర్ణయుగ కాలంలో దాదాపు 50 మీటర్లు భూమి లోపలికి తవ్వకాలు సాగించి బంగారాన్ని వెలికి తీసేవారని పురాతన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారి తర్వాత చోళులు మరియు విజయనగర రాజులు, టిప్పు సుల్తాన్లు కూడా బంగారు తవ్వకాలను ఇక్కడ కొనసాగించారట. 1802 సంవత్సరంలో కెప్టెన్ వారెన్ అనే బ్రిటిష్ వ్యక్తికి ఈ గనుల తవ్వకాలకు అనుమతి లభించింది. దాని తర్వాత బెంగళూరుకు చెందిన ఎంఎఫ్ లావెల్లీ అనే బ్రిటిష్ వ్యక్తి గనుల తవ్వకాలకు అనుమతి కోరుతూ మైసూర్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. 1875 సంవత్సరంలో అనుమతి మంజూరైన అధిక ఖర్చు కావడంతో అతను తవ్వకాలను ప్రారంభించలేకపోయారు. కొంతకాలమైన తర్వాత జాన్ టేలర్ కంపెనీ సహాయంతో ఇక్కడ మళ్లీ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. కొన్ని వందల మంది బ్రిటిష్ పౌరులు ఇక్కడికి తరలి రావడంతో ఈ ప్రాంతం మొత్తం చిన్న సైజు ఇంగ్లాండ్ లాగా కనిపించేది. కర్ణాటకతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు నుండి కూడా కొన్ని వేల మంది ప్రజలు ఉపాధిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. 1901-1910 మధ్య కాలంలో ఈ గనుల నుండి రికార్డు స్థాయిలో 170,000 టన్నుల ముడి ఖనిజాన్ని వెలికి తీశారు. మంచి లాభదాయకంగా ఉండడంతో ఈ సంస్థ యాజమాన్యం కూడా ఇక్కడ గనుల తవ్వకాన్ని ప్రోత్సహించింది. పట్టణం చివర్లో 12,000 ఎకరాలలో ఇక్కడ తవ్వకాలు కొనసాగేవి. ముఖ్యంగా చాంపియన్ రిట్స్ అనే గనిలో దాదాపు 3 కిలోమీటర్ల లోతు వరకు తవ్వకాలను జరిపారు. దీని వలన ఈ గని ప్రపంచంలోనే 2వ లోతైన గనిగా ప్రాచుర్యం పొందింది. పెరిగిన తవ్వకం వ్యయం మరియు ముడి ఖనిజంలో బంగారు శాతం గణనీయంగా తగ్గడంతో భారత జాతీయ ప్రభుత్వం 2001 మార్చి 21న ఈ గనులను శాశ్వతంగా మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. కానీ ఈ గనిని మూసివేయటానికి అక్కడి ప్రజలు చెప్పే కారణాలు మాత్రం వేరేనే ఉన్నాయి. అవేంటంటే అక్కడ దొరికే బంగారాన్ని అక్కడే ఉన్నటువంటి కొంతమంది కాజేయటం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయిందని, బంగారం వెతికే పని ఖర్చుతో పోలిస్తే లాభం తగ్గిపోవడంతో మూసివేశారని అక్కడ చాలా మంది చెప్పుకుంటుంటారు. ఇక ఆ గనుల లోపలి భాగంలో బ్రిటిష్ వారు పెట్టిన ఇంటూ సింబల్స్ ఉన్నాయని, ఆ ఇంటూ సింబల్ ప్రమాదానికి గుర్తు కావడం వల్ల అక్కడికి వర్కర్స్ వెళ్లటానికి భయపడుతున్నారని, కాకపోతే ఆ ప్రాంతంలో ఇంకా బంగారం ఉండే ఉంటుందనే అనుమానం కూడా ప్రజల్లో చాలానే ఉన్నాయి. ఇక పురాణ కథల ప్రకారం వస్తే రాముడు, లక్ష్మణుడు మరియు సీత 14 సంవత్సరాలు వనవాసం చేస్తున్న సమయంలో సీత మరియు రాముడు ఆ ప్రాంతంలో నడుస్తూ వెళ్తుండగా ఆ ప్రాంతంలో బంగారు జింకలు వాళ్లకు కనిపించాయని కూడా పురాణ కథలు ఆధారంగా తెలుస్తుంది. అందుకే ఆ ప్రాంతంలో మొత్తం బంగారం ఉందని రాజులు తెలుసుకున్నారని కూడా చెబుతుంటారు. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.